అంతమే ఈడీ లక్ష్యం సిబిఐ ఈడీ చార్జ్షీట్ లో నా పేరు ఎక్కడ లేదు సిబిఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు లిక్కర్ స్కామ్ లో నన్ను నిరికించాలని చూస్తున్నారు బీజేపీకి శరత్ చంద్రారెడ్డి యాబై ఐదు కోట్లు విరాళం ఇచ్చిండు రూపాయలు వంద కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం మాగుంట రాఘవన్ బెదిరించి తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపణ సౌత్ గ్రూప్ నుంచి ఆప్ కు హవాలా డబ్బులు అందినాయి అని చెప్పి ఈడీ అంటా ఉంటే బీజేపీ విరాళాలతో లిక్కర్ కేసుకు సంబంధం లేదని వెళ్లడి మరో నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అట కేజ్రీవాల్ సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరు పరిచయం తీసుకెళ్తున్న అధికారులు అంటూ ఆ కోర్టులో తన అంశాన్ని తనే వాదించుకున్నాను నిన్న నిన్న వాస్తవానికి చూస్తే వంద కోట్ల అవినీతి జరిగిందంటారు ఏందంటే వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ ఇక్కడ లిక్కర్ పాలసీలో ఈ సౌత్ గ్రూప్కి అనుకూలంగా పాలసీ తయారు చేసింది కాబట్టి ఈ సౌత్ గ్రూప్ వాళ్ళు వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిరని చెప్పి చెప్తా ఉన్నారు రైట్ ఇక్కడ ఒక ఒక మాట చెప్పాలి భారతీయ జనతా పార్టీ కానీ మీరు అర్థం చెప్పాలి లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల రూపాయలు వంద కోట్లు ఆమ్ ఆద్మీకి ఇచ్చిరు దానికి కారణం ఏంటంటే ఈ ఈ ఎవరైతే ఎవరైతే సౌత్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో సౌత్ గ్రూప్ గ్యాంగ్ కు ఈ పాలసీ అనుకూలంగా తయారు చేసిరు కాబట్టి మీరు వంద కోట్ల రూపాయలు ఇచ్చారని అని అయ్యా నరేంద్ర మోడీ గారు మొన్న ఎలక్టోరల్ బాండ్లు తీసుకో ఎలక్టోరల్ బాండ్లలో ఇక్కడ ఈ లెహు దగ్గర లెహు దగ్గర మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చారు మెగా కృష్ణారెడ్డి కొన్ని వందల కోట్లు మీకు ఇచ్చాడు మీకు ఆ స్కామ్ కంటే ఇది పెద్దదా ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి అనుకూలంగా మీరు టెండర్ ఆయన పార్టీకి ఆయనలు కొన్నాడు స్కామ్ లో ఇది ఎక్కడిది ఇది చిన్నది కదా ఫస్ట్ పట్టుకొస్తే నరేంద్ర మోడీ గారిని కదా ఈడీ పట్టుక రావాల్సింది కవిత చేస్తే ఏమైనా ఇబ్బంది లేదా అంతా సపోర్ట్ కొట్టి హ్యాపీగా ఉన్నారు ఇలా మూడో రోజు ముద్దుగా ఎవ్వరికి ఎవ్వరికి ఆపత్ లేదు కవితను అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా నిలంగా ఉండొచ్చు తల్లిపోతే పోయింది నాలుగు రోజులు పోనీ మరిచేపోయి ఆ పిల్లని కవితను అంతా మరిచే పోయి కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఈ దేశం ఆశ్చర్యంగా చూసింది అయితే నాకు తెలిసి కేజ్రీవాల్ తెలియకుండా చెల్లెమ్ ఏమన్నా బతుకమ్మ ఆడి ఉండొచ్చు వాళ్ళ సోపది పడితే కేసీఆర్ కుటుంబం సోపది పడితే కేజ్రీవాల్కి ఇప్పుడు అర్థం అయి రావాలి మళ్ళా ఇంకా మళ్ళా పోతాడు ఫోన్ కేసీఆర్ మాట్లాడు లేదు 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 ఫోన్ నేను మాట్లా లేదని చెప్పి టచ్పోయినా అని చెప్పి అట్టాడు కానీ ఫోన్ అయితే